వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ యార్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది టీవీఎస్ జూపిటర్ 125 న్యూ లాంచ్, న్యూ అప్డేట్స్ విత్ ఎ న్యూ ఫీచర్ విత్ ఎ మోర్ బూట్ స్పేస్. మోర్ స్పేసియస్లో ఉన్న ఏకైక ఒకటే స్కూటర్ ఏది అంటే టీవీఎస్ జూపిటర్ 125. దీని ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ 1,05,000 నుంచి ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, స్టీల్ వీల్స్ తోటి, అలాయ్ వీల్స్ తోటి. అలాయ్ వీల్స్లోనే డ్రమ్ వేరియంట్ అండ్ డిస్క్ వేరియంట్ ఉంది. సో ఇది టాప్ వేరియంట్, 1,05,000 తోటి అవైలబుల్ ఉంది. దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మన షోరూమ్కి రండి. శ్రీ ఎల్వి టీవీఎస్ షోరూమ్, వనసలిపురం, ఎల్వినార్లో ఉంది. వాళ్ళ దగ్గరకు వస్తే మీరు ఖచ్చితంగా ఏమైనా డీల్స్, బెటర్ డీల్స్ అందుకుంటారు. అలాగే మీరు బెస్ట్ డీల్స్ అండ్ మోర్ ఫీచర్స్ తోటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కంపెనీ వాళ్ళ దగ్గర. బట్ ఇప్పుడు అంతకంటే ముందు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫీచర్స్ ఏంటిది, న్యూ అప్డేట్స్ ఏంటిది, న్యూ ఇంజిన్ ఏంటిది. దీంట్లో ఇంటెలిగోడ్ ఫీచర్ కూడా ఉంది అండ్ ఎకో థ్రష్ ఫీచర్ ఉంది. సో ఈ 2 ఫీచర్స్ ఏంటిది కంప్లీట్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే శ్రీ ఎల్వి టీవీఎస్ మోటార్స్, సుష్మా థియేటర్ దగ్గర ఉంటుంది, ఎల్వి నగర్, వనస్థలిపురం, హైదరాబాద్. టీవీఎస్ జూపిటర్ 125లో ఫ్రంట్ ఫేసింగ్లో చూసుకుంటే హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ లో బీమ్ అండ్ హై బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. గ్రేడబిలిటీ అనేది, విజిబిలిటీ అనేది నైట్ టైం విజువన్లో చాలా బెటర్గా ఉంటుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇక్కడ చూడవచ్చు విత్ హాలోజన్ ఇండికేటర్స్ విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్. సో ఈ కలర్లో మెయిన్ అట్రాక్టివ్ అంటే ఈ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్ విత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సో రేర్లో ఎల్ఈడి డిఆర్ఎల్ టెయిల్ ల్యాంప్స్ విత్ హాలోజన్ టెయిల్ ల్యాంప్స్, హాలోజన్ ఇండికేటర్స్. సో హాలోజన్ టెయిల్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్లో కూడా చాలా బెటర్గా ఉంటుంది నైట్ టైం విజన్లో. ఇప్పుడు ఇక్కడ టైర్స్ అయితే చూసుకుంటే ఫ్రంట్ అలాయ్ వీల్స్ తోటి వస్తుంది విత్ డిస్క్ బ్రేక్, 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ విత్ 90x90 12-inch అలాయ్ వీల్స్ తోటి అవైలబుల్ ఉంది. రేడియల్ టైర్స్ కాదు. సో ఈ టైర్ గ్రిప్స్ కూడా కొంచెం కమ్యూటర్ వెహికల్ లాగా చాలా బెటర్గా యూజ్ ఉన్నాయి ఈ టైర్స్ కూడా. ఈ కలర్ వేరియేషన్కి ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మాత్రం సిల్వర్ క్రోమ్ తోటి యాక్సెంట్స్ అనేది, ఆ కట్టింగ్స్ అనేది చాలా బెటర్గా యూజబుల్ ఉన్నాయి. రేర్లో డ్రమ్ బ్రేక్ ఉంది, 120mm ఆఫ్ డ్రమ్ సైజ్ బ్రేక్ సైజ్ ఉంది. 90x90 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్లో మోర్ అడ్వాంటేజ్ ఏంటిదంటే స్పేషియస్. సో బూట్ స్పేషియస్ కూడా, స్మాల్ సైజ్ హెల్మెట్స్, 2 సైజ్ హెల్మెట్స్ పడుతుంది. లోడ్ క్యారియర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ విత్ బూట్ స్పేస్. సో క్యాబిన్ స్పేస్ కూడా ఇక్కడ చాలా బెటర్గా ఉంది. మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఓపెనర్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది, అండర్ ఇగ్నిషన్ కీ డౌన్ సైడ్. సో ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్, మోర్ స్పేషియస్గా ఉంటుంది ఈ వెహికల్లో. ఈ సెగ్మెంట్లో ఉన్న మెయిన్ అంటే కాంపిటీటర్స్కి చూసుకోండి, ఈ వెహికల్లో ఉంది మోర్ స్పేషియస్గా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటిదంటే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నా కానీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే లెగ్ రూమ్ కూడా మోర్ స్పేషియస్గా ఉంటుంది. అంటే అటు స్పేషియస్తో పాటు ఈ కంఫర్ట్నెస్ అనేది చాలా బాగుంటుంది కంప్యూటర్ వెహికల్లలో. ఈ వెహికల్లో మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. జూపిటర్ 125లో ఫ్రంట్ సస్పెన్షన్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ రేర్లో. సో రేర్లో చూసుకుంటే గ్యాస్ టైప్ 3-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది. సో ఈ గ్యాస్ టైప్ సస్పెన్షన్ ఏం చేస్తుందంటే సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటుంది. సో సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బంపీగా ఉంటుంది రైడింగ్ కంఫర్ట్, అది స్మూత్ రైడింగ్ కంఫర్ట్ ఉంటుంది, వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. లైట్ హ్యాండ్లింగ్ క్వాలిటీతో పాటు రైడ్ క్వాలిటీ మోర్ ఉంటుంది. అంటే రైడ్ క్వాలిటీ కంఫర్ట్ అనేసి చాలా బాగుంటుంది ఈ స్కూటర్లో, ఈ పర్ఫెక్ట్ స్కూటర్లో. సో దీంట్లో లగేజ్ రూమ్ చూసుకుంటే ఇది హూక్స్ చూడవచ్చు మీరు, 3 kg వరకు హూక్స్ ఉంటాయి. సో ఇట్ సైడ్ అండ్ దిస్ సైడ్ 3 kg వరకు హూక్స్ పెట్టుకోవచ్చు, లగేజ్ చేసుకోవచ్చు. దీంట్లో సస్పెన్షన్ మాత్రం ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్ అని నేను చెప్తున్నాను, ఎందుకంటే గుడ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది 2% వెళ్ళినా కానీ. ఫ్లోటింగ్ సీట్స్ కూడా చూడవచ్చు మీరు. సో ఫ్లోటింగ్ సీట్స్లో కూడా కంఫర్ట్నెస్ అనేది, సీటింగ్ కంఫర్ట్ అనేది సాఫ్ట్గా ఉంది. 2 months ఆఫ్ సాఫ్ట్ ఉన్నది కూడా మీకు మరీ బంపీగా అవ్వదు రైడింగ్ కంఫర్ట్, మోర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది ఈ వెహికల్లో. ఇంజన్ డీటెయిల్ చూసుకుంటే 124.5 cc, 8.04 హార్స్ పవర్, 10.5 న్యూటోమీటర్ ఆఫ్ టార్క్, సింగిల్ సిలిండర్, ఎకో థ్రష్ అండ్ ఇంటెలిగో ఇంజన్ అంటారు. సో ఇంటెలిగో ఇంజన్ ఏంటిదంటే లైక్ ఏ ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ రీజనరేషన్ సిస్టమ్. సో అంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు 3 seconds వరకు వెహికల్ ఐడిల్లో ఉంటే ఇంజన్ కట్ ఆఫ్ అయిపోతుంది, అగైన్ బ్రేక్ అప్లై చేసి యాక్సలరేషన్ థ్రాటిల్ అనేది రేస్ చేసే ఇంజన్ ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్లో. దేనికోసం అంటే ఫ్యూయల్ ఎకానమీ కోసం. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇంటెలిగో సిస్టమ్ అనేది. బట్ ఎకో థ్రష్ కూడా ఉంది. ఎకో థ్రష్ టెక్నాలజీ ఏంటిదంటే మాలీ కోట్
పిస్టన్ అనేది యూజ్ చేశారు ఇంజన్లో. ఎందుకు అంటే మాలికోట్ పిస్టన్ ఏం చేస్తుంది, స్మూత్గా ఉంటుంది. అంటే ఇంజన్ ఇంటర్నల్ కంబషన్లో పిస్టన్ అనేది ఫ్రిక్షన్ ఫ్రీ ఆఫ్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడు పవర్ డెలివరీని డ్రైవబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఫ్యూయల్ ఎకనామీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పిస్టన్ అనేది హార్డ్గా అప్ అండ్ డౌన్ అయినప్పుడు మోర్ లోడ్ తీసుకుంటుంది, మోర్ లోడ్ అంటే మోర్ ఫ్యూయల్ తీసుకుంటుంది. సో మోర్ ఫ్యూయల్ తీసుకుంటే మైలేజ్ తక్కువ వస్తుంది. సో అలా మోర్ ఫ్రిక్షన్ ఉన్నప్పుడే ఆ మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. సో ఆ మాలికోట్ పిస్టన్ ఏం చేస్తుంది, స్మూత్గా అప్ అండ్ డౌన్ అయ్యి లో ఫ్యూయల్లోనే హెవీ మైలేజ్ వస్తుంది. అలా ఉన్నందుకే మాలికోట్ టెక్నాలజీ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. దీన్నే ఎకో థ్రష్ టెక్నాలజీ అంటారు, టీవీఎస్ వాళ్ళు డెవలప్ చేసింది. ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ వెహికల్లో ఎకో థ్రష్ ఇంటెలిగో సిస్టమ్ విత్ మోర్ స్పేసెస్ విత్ ఏ న్యూ ఫీచర్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఇంజన్లో కూడా మోర్ ఫ్యూయల్ ఎకనామీ కూడా మెయిన్ దీంట్లో వస్తుంది విత్ ఏ గ్రేట్ డ్రైవబిలిటీ. టీవీఎస్ జూపిటర్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే ఇక్కడ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సో సెమీ డిజిటల్ ఎట్లా అంటే స్పీడోమీటర్ అనలాగ్లో ఉంటుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఓడోమీటర్ ట్రిప్ మీటర్ టైమ్ ఇక్కడ మోడ్స్ ఉంటాయి చూడొచ్చు మీరు. మోడ్స్ ప్రెస్ చేసే డే కిలోమీటర్ టైమ్ ట్రిప్ ఏ ట్రిప్ బి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో చూపిస్తుంది. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తుంది. సో డిస్టెన్స్ టు ఎంటీ కూడా చూపిస్తుంది అంటే ఈ సెగ్మెంట్లో ఈ 125 సెగ్మెంట్లో ఈ వెహికల్లోనే ఉంది ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్టెన్స్ టు ఎంటీ. సో అది మెయిన్ అడ్వాంటేజ్. సో ఈ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో చూడొచ్చు మీరు ఇక్కడ ఎకో మోడ్, పవర్ మోడ్, రీజనరేషన్, ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్, ఇంటెలిగో, ఫ్యూయల్ రిజర్వ్, ఇక్కడ స్టార్ట్, ఇంజన్ ట్రబుల్ వార్నింగ్, ఇవన్నీ చూపిస్తుంది. సైడ్ స్టాండ్ లోగో కూడా చూస్తుంది చూడొచ్చు మీరు. సైడ్ స్టాండ్ మన ఇంజన్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇంజన్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది అంటే అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇది లైక్ ఏ కిల్ స్విచ్, అంటే ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్కి ఇది ఒక కిల్ స్విచ్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, సైలెంట్, వెరీ సైలెంట్. సో సైలెంట్ మోడ్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్ గురించి మాట్లాడుకుంటే నేను హైవే టూరింగ్ చేయలేదు, ఇంకంటే హైవే డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ చేయలేదు. సో హైవే డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ చేసినాక నేను ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. బట్ ఇప్పుడు అదే సిటీ డ్రైవింగ్లో నేను పర్ఫామ్ చేసిన ఏంటిదంటే ఫస్ట్ విజిబిలిటీ, హ్యాండ్లింగ్ విజిబిలిటీ కానీ ఇక్కడ చూడొచ్చు మీరు. సో హ్యాండ్లింగ్లో మీరు చేసేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం హ్యాండిల్ పొజిషన్, సో హ్యాండిల్ పొజిషన్, రైడింగ్ కంఫర్ట్, మనం ఇలా కూర్చున్న డ్రైవ్ చేయొచ్చు, ఇలా కూర్చున్న డ్రైవ్ చేయొచ్చు, మనం ఎలా ఉన్నా కానీ మనం ఇలా డ్రైవ్ చేయొచ్చు. సో నార్మల్గా మనకి అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ అనేది మనకి షోల్డర్ పెయిన్ లేకుండా ఉంటుంది, అది మనకి యూజబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం షోల్డర్ పెయిన్ లేకుండా ఉంటుంది మనకి. సో ఓవరాల్ హ్యాండ్లింగ్ బాగుంది, హ్యాండిల్ పొజిషన్ అనేది బాగుంది. సో హ్యాండిల్ పొజిషన్ బాగున్నందుకు మనం మెయిన్గా యూజ్ చేయొచ్చు హ్యాండిల్ పొజిషన్. సీటింగ్ కంఫర్ట్, సో యాజ్ ఏ కమ్యూటర్ వెహికల్లో సీటింగ్ కంఫర్ట్ దీంట్లో చాలా బాగుంది. ఇప్పుడు మనం సిటీ డ్రైవింగ్లో పాత్ హోల్స్ వస్తాయి. సో పాత్ హోల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, గుంటలు గుంటలుగా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్గా ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఈ వెహికల్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. సో స్మూత్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన రైడింగ్ కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా అంటే మన షోల్డర్ పెయిన్ కానీ మన బ్యాక్ పెయిన్ కానీ అలాంటివి రావు. సో అలా ఉన్నందుకు మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, సో ఇంజన్ పర్ఫార్మెన్స్ దీంట్లో 10.5 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉన్నందుకు ఇప్పుడు అప్ వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడ అప్ సైడ్ ఉంది. సో ఇప్పుడు 10.5 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంది అండ్ పవర్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోయింది. సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఉంటుంది. సో ఎకో మోడ్కి పవర్ మోడ్కి ఏమవుతుందంటే ఎకో పవర్ మోడ్లో 60% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 60% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా అయినప్పుడు ఆ టార్క్ అని ఇంకా తొందరగా ప్రొడ్యూస్ చేస్తుంది. అలా చేసినప్పుడు వెహికల్లో ఎక్కడ ల్యాగ్ లేకుండా ఉంటుంది, డ్రైవబిలిటీ బాగుంది. ఎందుకంటే ఎకో థ్రస్ట్ వల్ల డ్రైవబిలిటీ చాలా బాగుంది. సో అలా ఉన్నందుకు మోర్ యాక్సెసబుల్గా చేసుకోవచ్చు మనం సిటీ డ్రైవింగ్లో. ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా ఉంది.
అంటే నార్మల్గా స్టార్టింగ్ ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే చైన్ డ్రైవ్ సిస్టమ్ కాదు బెల్ట్ డ్రైవ్ సిస్టమ్. సో చైన్ డ్రైవ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే, బెల్ట్ డ్రైవ్ ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్లో కొంచెం ల్యాగీగా ఉంటుంది, అంటే ఫుల్ అంటే ఇంజన్ తిరుగుతుంది బట్ రేర్ టైర్ని తిప్పలేదు బెల్ట్ డ్రైవ్. సో చైన్ డ్రైవ్ ఏం చేస్తుంది, ఎట్ ఏ టైం ఇంజన్తో పాటు చైన్ని కూడా అంటే రేర్ టైర్ని కూడా తిప్పుతుంది, అంటే మూవ్ చేస్తుంది. సో అలా మూవ్ చేసినప్పుడు వెహికల్లో కొంచెం టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే మీరు బెల్ట్ డ్రైవ్లో ఏమవుతుందంటే, ఓన్లీ స్టార్టింగ్లో ఆ రేర్ వీల్ని లాక్ చేసినట్టుండి టార్క్ అనేది తొందరగా ప్రొడ్యూస్ అవ్వదు, కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే వెహికల్ మూవ్ అయినాక, అప్పుడు మనం ఇట్లా నార్మల్ ఉన్నా కానీ ఇట్లా యాక్సిలరేషన్ చేసినా కానీ వెళ్ళిపోతుంది. ఇలా ఉండి ఇలా కంప్లీట్ ఐడిల్లో ఉండి ఇలా చూడొచ్చు మీరు, కొంచెం ల్యాగీగా ఉంటుంది. ఏ స్కూటర్ అయినా ఉండండి, అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోండి. ఆ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్కే అలా అంటే ల్యాగీగా ఉంటుంది, అప్పుడు మనం ఈజీగా మెయింటైన్ చేయవచ్చు వెహికల్. సో ఓవరాల్ ఈ సిటీ డ్రైవింగ్లో సస్పెన్షన్ బాగుంది, బ్రేకింగ్ అంటారు 220 mm బ్రేక్ సైజ్ ఉంది ఫ్రంట్లో, డిస్క్ బ్రేక్, హ్యాండ్లింగ్ పొజిషన్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, సాఫ్ట్ సస్పెన్షన్, రైడింగ్ క్వాలిటీ అనేది బాగుంది. ఎందుకంటే దీంట్లో 1275 mm వీల్ బేస్ ఉంది. సో 1275 mm వీల్ బేస్ ఉన్నందుకు రైడింగ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంది. సో కంప్యూటర్ వెహికల్స్లో రైడింగ్ కంఫర్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో అలా పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే, మనం రేర్లో పిలియన్ కూర్చున్నా కానీ కంఫర్ట్ అనేది అలా బాగుంటుంది. సో 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు మనం ఆఫ్ రోడ్ చేసినా కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిటీలో పాత్రలు వచ్చినా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కానీ మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన లేదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఉన్నా కానీ ఫ్యూయల్ ట్యాంక్ అనే అండర్ బాడీ ఉంది. అండర్ బాడీ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నందుకు ఎక్కడ రాక్స్ తగులుతాయి స్పీడ్ బ్రేకర్స్ తగులుతాయి అని టెన్షన్ పడకండి. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు ఆ పుల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పుల్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా చేయవచ్చు. సో దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. సో ట్యూబ్లెస్ టైర్స్ 90/90 12-inch రేడియల్ టైర్స్ కాదు, నార్మల్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. సో 12-inch టైర్స్ కూడా మనకి రైడ్ క్వాలిటీలో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా యాక్సెస్ చేసుకుంటూ మనం ఈజీగా కంట్రోల్ కూడా చేయొచ్చు వెహికల్ని. అంటే మనం రైడ్ క్వాలిటీ కోసమే 12-inch టైర్స్ అనేది ఇస్తున్నారు, రైడ్ మెయిన్ రైడ్ క్వాలిటీ. సో అది మెయిన్ సిటీ ఇంప్రెషన్స్, నా ఇంప్రెషన్స్. హైవే టూరింగ్ అంటే నేను ఇంకా చేయలేదు, సో నేను చేసి చెప్తాను. బట్ అదే సిటీ డ్రైవింగ్లో కొంచెం స్పీడ్గా వెళ్ళినా కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. సో స్పీడ్గా వెళ్ళినా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో కాంబి బ్రేక్స్ అంటే సింక్రోనస్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. సో సింక్రోనస్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే రేర్ వీల్ పట్టుకున్న రేర్ వీల్ అప్లై చేసినా కానీ ఫ్రంట్ వీల్ కూడా బ్రేక్ అప్లై అవుతుంది, దాన్ని కాంబి బ్రేక్ అంటారు. సో కాంబి బ్రేక్ అనుకోండి, సింక్రోనస్ బ్రేక్ ఏమని అనుకోండి, అన్నీ సేమ్. సో ఒకవేళ యూటర్న్ తీసుకోవాలనుకున్న వెయిట్ గురించి అంటారు, వెయిట్ ఎక్కువ లేదు, సో నార్మల్ ఉంది. సీట్ హైట్ 790 mm సీట్ హైట్ ఉంది, డోంట్ నీడ్ టు వరీ. 5'3" ఉన్న వాళ్ళు, 5'2" ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేయొచ్చు వెహికల్ని, పర్ఫెక్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఈజీగా యాక్సెస్ చేసినప్పుడు మనం వెహికల్ అనేది కంట్రోలింగ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడే వెహికల్ను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మెయిన్గా సిటీ డ్రైవింగ్ కూడా యూజ్ చేయండి, ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఆఫ్ రోడ్లో రేర్గా యూజ్ చేయండి. అప్పుడే వెహికల్ అనేది కొంచెం మెయింటెనెన్స్లో బెటర్ ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్ నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ స్కూటర్ కాంపిటీటర్ మన అంటే ప్రైస్ సెగ్మెంట్లో కానీ స్పెసిఫికేషన్లో కానీ ఈ స్కూటర్ కాంపిటీటర్ మెయిన్గా హోండా యాక్టివా 125, ఇక వేరే హీరో ప్లెజర్ ఉంది. సో దానికి దీనికి కంపేర్ చేస్తే ఈ స్కూటర్లో మోర్ ఫీచర్స్ ఉన్నాయి, మోర్ స్పేషియస్ ఉంది, మోర్ రైడ్ క్వాలిటీ ఉంది ఈ స్కూటర్లో. బట్ యాక్టివాకి దీన్ని కంపేర్ చేయాలంటే నేను కంపేర్ చేశాను, బట్ దీంట్లో ఇంకా మోర్ రైడ్ క్వాలిటీ ఉంది, అలాగే మోర్ స్పేషియస్, మోర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది దీంట్లో. ఎకో మోడ్లో కానీ పవర్ మోడ్లో కానీ ఫ్యూయల్ మైలేజ్ వచ్చేసరికి మనకి దీంట్లో 55 km/L కంపెనీ క్లెయిమ్డ్ ఇస్తున్నారు. సో కంపెనీ క్లెయిమ్డే 55 km/L ఇస్తారంటే అది గుడ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి. అలా ఉంటేనే వెహికల్ గుడ్ క్వాలిటీగా అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఎకో థ్రస్ట్ టెక్నాలజీ వల్ల మనకి మెయిన్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, టీవీఎస్ 3LV టీవీఎస్ గురించి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ రావచ్చు. ఎల్బినార్ వనస్థలిపురం ఉంటుంది హైదరాబాద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవరి నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.
Music.